సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జూలై 25 నుంచి 27 వరకు హనుమకొండలో జరుగుతున్నాయని వాటిని జయప్రదం చేయాలని సీపీఎం హనుమకొండ జిల్లా కమిటీ సభ్యులు దొగ్గెల తిరుపతి పిలుపునిచ్చారు. పరకాలలోని అమరధామంలో సీపీఎం ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలపైన భారాలను వేస్తూ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని విపరీతమైన భారాలు పడుతున్నాయి అన్నారు. జీఎస్టీ వల్ల ప్రభుత్వం ఖజానా నింపుకుంటూ ప్రజల కడుపు కొడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో ప్రజలు అవస్థలు పడుతుంటే మూలికే నక్కపై తాటిపండు చందంగా ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఏ పట్టణ అధ్యక్షులు మడికొండ ప్రశాంత్, ప్రజా సంఘాల నాయకులు రాజు, ఎం సుధాకర్, బాలు, మధు, సుమన్, అనిల్, రాజేష్, మహేష్ లు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు 25, 26, 27 తేదీలలో హనుమకొండలో జరగబోతూ ఉన్నాయి. ఈ సభలను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాము. దేశంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపైన తీవ్రమైనటువంటి భారాలు మోపుతూ ఉన్నది. ప్రజలు చేసుకోవడానికి ఎలాంటి పని లేదు. ఉపాధి లేనటువంటి పరిస్థితులలో ప్రజల మీద భారమే వేయడమే ఇవాళ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ జీఎస్టీ తీసుకొచ్చి ప్రభుత్వము ధరలు తగ్గిస్తామని చెప్పి, ధరలు తగ్గుతాయి, ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి గొప్పలు చెప్పినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అదే జీఎస్టీని తీసుకొచ్చి ఇవాళ ఏ ఒక్క వస్తువును కూడా వదిలిపెట్టట్లేదు. ఇవాళ ఈ జీఎస్టీ వల్ల ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపబడుతున్నాయి. ప్రజలు మోయలేనటువంటి భారాలు వేయడం ఇవాళ ప్రభుత్వాలకు అలవాటు పడ్డాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈ రకంగా నెరవేరుస్తున్నది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మేమేం తక్కువ కాదంటూ మీతో పాటు మేము పోటీ పడుతున్నాం అనేటువంటి విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉన్నది. ఒకవైపు ప్రజలు కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు కోలుకోలేనటువంటి పరిస్థితి దెబ్బతగిలినటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు మాత్రం ఇవాళ ప్రజల మీద భారాలు వేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వ విధానాలపైన భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడం కోసం జరుగుతున్నటువంటి రాష్ట్ర కమిటీ సమావేశాలలో ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై భవిష్యత్తులో ఉద్యమాలు చేసేందుకోసం జరుగుతున్నటువంటి రాష్ట్ర కమిటీ సమావేశాలను ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా 26వ తారీఖున ఇవాళ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉన్నాం. ఈ బహిరంగ సభకు సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం యెచూరి గారు, కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, అదేవిధంగా కేరళ ఎల్ఈఎఫ్ చైర్మన్ విజయ రాఘవన్ గారు హాజరు కాబోతూ ఉన్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చర్చించి ప్రజలను సంసిద్ధం చేసి రేపు ఈ సమస్యల మీద ప్రజలకు ఉద్యమాలు నిర్వహించేందు కోసం జరుగుతున్నటువంటి ఈ సభలలో ప్రజలందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా 26వ తారీఖు జరుగుతున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తూ ఉన్నది. డి తిరుపతి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, హనుమకొండ.